ప్రాచీనమైనదైతే ఆ వ్యక్తికి ఆ జాతికి సమాజంలో అంత గుర్తింపు అంత గౌరవము కూడా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసును భారతీయమైనటువంటి మన జాతికి ఒకటి రెండు వేల సంవత్సరాల కృతం ఆరంభమైన చరిత్ర కాదు ఇది కొన్ని లక్షల సంవత్సరాల కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జాతి అయితే దానికి సైంటిఫిక్ గా మాకేమైనా ఉంటుందా ప్రమాణం అని అంటే ఆ సైంటిఫిక్ అనేది ఏమటో మనకంత బాగా తెలియదు కానీ మనకుండేటటువంటి ప్రమాణ యొక్క పరంపరని బట్టి మన జాతి యొక్క ప్రాచీనతని మనం గుర్తిస్తాం పంచాంగాల్లో ప్రతి ఏడాది కూడా ఇన్నో ఏడు గడిచి ఇన్నో ఏడు వస్తుంది అని రాస్తూ ఉంటారు అట్లా ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ సృష్టి ఆరంభమై ఇప్పటికి ఎంత కాలమైంది తెలుసునా అని పంచాంగాల్లో ప్రతి ఏడాది ఉగాది నాడు మొదట చదువుతూ ఉంటారు సుమారు ఇంతవరకు 197.5 కోట్ల సంవత్సరాలైంది ఈ సృష్టి ఆరంభమయ్యి అని వారి యొక్క నిర్ణయం 197 కోట్ల 58 లక్షల సంవత్సరాలు ఆ పైన ఏదో ప్లస్ ఏదో ఉంది అంత డీటెయిల్స్ మాకు జ్ఞాపకం లేదు ఇంత ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగిన అంతకంటే కూడా ఇంకా ముందర ఏదో ఉంది అది మనకి తెలియదు మనకి అంతవరకే మన పంచాంగ కర్తలైన చెప్పారు తప్ప అంతకుముందు ఇంకా ఎంత ఉంది అంటే అమ్మ మాకు చెప్పడం కష్టమండి ఆ పైన మేము దాన్ని అందుకోలేము అని వాళ్ళు చెప్తారు దాన్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తాం అయితే ఇంత చరిత్రకి కూడా మూల ఆధారం ఒకటి ఉంది దానికే వేదము అని పేరు అని మన వాళ్ళు చెప్తారు అందుకోసమే మన జాతిని ఏం జాతి అని మనం పిలుచుకుంటాం మనందరి జాతి ఏమిటి ఏవో పేర్లు చెప్తారు రకరకాల పేర్లు నిన్న మొన్న వీడు వాడు కల్పించినటువంటి పేర్లని కానీ మన జాతికంటూ ఒక పేరుంది మన జాతి కంటే కేవలం మన ఊళ్ళో మన ఇండియాలో ఉండే జాతి అని అనుకోకండి ఈ మట్టి మీద జీవితాన్ని సాగించే ఏ మూల ఏ ఖండంలో ఉన్న జాతికైనా వేదాల్లోంచి వచ్చినటువంటి జాతి కనుక దీనికి వైదిక జాతి అని మనం పేరు పెడతాం మన జాతికి వైదిక జాతి అనే పేరు వైదికులు అంటే ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది వాళ్ళకి పేరు పెట్టుకున్నారు వైదికులని నియోగులని 6000 నియోగులు ద్రావిడులు ఇలాగా అది ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ లేదా ఒక సెక్షన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అట్లాగా వైదికులు అని తమకి పేరు రూఢిగా పెట్టుకున్నప్పటికీ కూడా వైదిక అనేటటువంటి పదాన్ని మనం గుర్తించినట్లయితే అది మొత్తం ఈ భూమి మీద బ్రతికేటటువంటి మానవులందరికీ కూడా వర్తించతగినటువంటి పదం ఇంకా కొంచెం మనం స్పష్టంగా మన దాకా రావాలి అని అనుకుంటే అలాంటి వేద ప్రమాణాన్ని గుర్తించి దాన్ని గౌరవించి అందులో ఉండేటటువంటి అనేక రీతులు అందులో అనేక రకాలైనటువంటి మార్గాలను మనకి ఆ వేదాలు ఇచ్చి ఉన్నాయి ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అవలంబించి ఉండొచ్చు ఒక్కొక్కరు అందులో ప్రతిపాదించిన ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండొచ్చు ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతాన్ని సంప్రదాయాన్ని తాము ఫాలో అవుతూ ఉండి ఉండొచ్చు ఇట్స్ ఫైన్ ఈ వేద విశ్వాసం కలిగి ఈ భూమినంతటిని పరిపాలించినటువంటి వాళ్ళని ఇదివరకు రోజుల్లో చక్రవర్తులు అని అన్నారు చక్రవర్తి అంటే మొత్తం వాడు భూమినంతటిని పరిపాలించేవాడు మన వాళ్ళు షట్ చక్రవర్తులు అని ఒక ఆరుగురిని స్పష్టంగా చెప్పుకున్నారు అసలు చాలా మంది చక్రవర్తులు అంటారు అయితే ఆ చక్రవర్తి అనే పదం క్రమంగా
అది కొంచెం అలా పల్సబడుతూ వచ్చి ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం చక్రవర్తి అని పేరు పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు కూడా చక్రవర్తులు అయిపోయారు వీళ్ళు జనకుణ్ణి చక్రవర్తి అంటారు దశరథుణ్ణి చక్రవర్తి అని అంటారు కానీ నిజానికి వాళ్ళు పాపం ఈ చక్రాన్నంతటిని మొత్తం తిప్పిన వాళ్ళు కారు అంటే వాళ్ళ కాలం వచ్చేటప్పటికి ఈ డైల్యూషన్ చాలా ఎక్కువైపోయింది అనేది మనం గుర్తించాలి అయితే ఆ పదానికి అర్థాన్ని రీఎస్టాబ్లిష్ చేయాలి అలా చేయించాలనే కోరిక కలిగినది కైకమ్మ చక్రవర్తి చక్రవర్తి అని మా ఆయన పేరు పెట్టుకున్నాడు గట్టిగా ఇంత ఊర్ లేదు ఇని పరిపాలన చేసేది ఇదేం చక్రవర్తి నాకు నలుగుల్లో నవ్వుల బాటుగా ఉంది చిచి బాలేదనుకుంది ఆవిడ క్రింద చూద్దామా జనస్థానమంతా ఈ కరదూష్ణ త్రిశరాసులు త్రిశరాసు లాంటి వాళ్ళంతా ఆక్యుపై చేసేసుకున్నారు ఆ పైనుండే అడవి భాగం అంతా చూద్దామా విరాధుల లాంటి రాక్షసులంతా వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు ఇంకొంచెం కిందకి వెడదామా అదంతా వాలి ఆక్రమించు కూర్చున్నాడు సరే పెద్దనోరువాడు రావణాసురుడు లంక బేస్ చేసుకుని మొత్తం దేవతల్ని జీవతల్ని మిగతా భూభాగాలు మిగతా ఖండాంతరాలన్నిటిని కూడా తను డామినేట్ చేస్తూ తన చేతిలో పెట్టుకున్నాడు ఇప్పుడు అమెరికా ఓళ్ళు పెట్టుకున్నట్టుగా వాడు చాలా పెద్దనోరువాడు అన్నమాట వాడు హైలీ డెవలప్డ్ నేషన్ కూడా అన్నవాడు ఇలాంటి వాళ్ళంతా చుట్టూ వాళ్ళ వాళ్ళ భూభాగాలు ఇవి అని డిక్లేర్ చేసి కూర్చుంటే ఈయన గారు చక్రవర్తిట ఇది మార్చాలి అనుకుంది కైకమ్మ అందుకోసమనే రాముడు అంటే దశరథుడికి ఎంత ప్రేమో తెలుసు ఆవిడికి రాముడు లేకపోతే దశరథుడు ఏంటవుతాడో కూడా తెలుసు కానీ తన సుఖం కంటే ఈ జాతి యొక్క ఈ దేశం యొక్క ఈ ప్రపంచం యొక్క స్థితిని క్రమబద్ధం చేయడం అవసరం అనే ఇంగితం కలిగినది కనుక పట్టుపట్టి రాముణ్ణి అడవికి పంపించింది ఆవిడ ఎంతమంది చెప్పినా ఎన్ని రకాలు చెప్పినా విన్నే లేదు ఆవిడ అలా రాముడు అడవికి వెళ్ళాడు కనుకనే అక్కడ విరాధుణ్ణి చంపాడు అక్కడ కర దూషణ త్రిశిరస్సులని చంపాడు అక్కడ వాలిని చంపాడు అక్కడ రావణాసురుని చంపాడు మళ్ళీ ఈ భూచక్రం అంతా ఆయన చేతిలోకి వచ్చింది మళ్ళీ ఆ ఇక్ష్వాకు వంశానికి ఈ భూమి మీద ఆధిపత్యం ఉంది అనేటటువంటి దాన్ని రీఎస్టాబ్లిష్ చేశాడు ఆయన వాలిని కొట్టిన తర్వాత వాలి ప్రాణం పోయే ముందు రాముడిని పిలిచి ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడు అని అనుకున్నాను నేను ధర్మాత్ముడివి మంచోడివి అని అనుకున్నాను మా వాళ్ళంతా చెబితే నిజం కాబోలనుకున్నాను వీళ్ళు వాళ్ళు మాట్లాడేదంతా వాస్తవం కాబోలనుకున్నాను చెట్టు చాటు నుండి పిరికి వాళ్ళకి ఇలా కొడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా నేను చచ్చిపోతున్నందుకు నాకు బెంగ కాదు కానీ నీ వంశపు పరువు అంతా మంట కలిపావయ్యా అందుకోసం నాకు బాధగా ఉంది అన్నాడు వాలి రాముడు దానికి సమాధానం చెప్పాడు ఆ వాలి సంతతి ఇవాళ్ళకి ఉంది ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు అది పోలే కానీ దానికి ఆవేళే రామచంద్రుడు సమాధానం చెప్పాడు చాటు నుండి ఎందుకు కొట్టానని అడుగుతావు నువ్వెవరో మర్చిపోయావు అందుకోసం ఆ మీ ప్రశ్న వేసావన్నాడు ఇవాళ్ళకి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి పెద్దవాళ్ళు రాముడు చెట్టు చాటు నుంచి కొట్టలేదు అది ఆయన పరాక్రమానికి తగినది కాదు ఎదురుకుండానే కొట్టాడు అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న వాళ్ళు కొందరు ఉంటే ఉండుగాక కానీ రాముడు చెట్టు చాటు నుంచే ఎందుకు కొట్టానో చెప్పుకున్నాడండి వాలి నువ్వు జంతువు తెలుసునా జంతువుని వేటాడేవాడు ఎప్పుడు మాటు వేసి వేటాడతాడు ఎర్ర పెట్టి మాటు వేస్తాడు మీ అందరికీ తెలుసును క్రింద ఏదైనా ఒక చిన్న క్షుద్ర జంతువుని పెడతాడు ఆ చెట్టు పైన ఎక్కడో కూర్చుని మాట వేస్తాడు ఆ జంతువు ఏదో ఈ క్షుద్ర మృగాన్ని పట్టుకోవడానికి వస్తుంది అప్పుడు వాడు ఆ మాట వేసి కొడతాడు ఈ మాత్రం ఇంగితం లేదయ్యా నీకు నువ్వో జంతువువి సుగ్రీవుడు ఒక జంతువు సుగ్రీవుణ్ణి నీకు ఎర్రపెట్టా
నిన్ను మాట వేసి కొట్టా తప్ప ఏ మాట్లాడతాడు నేను నీకేమి అన్యాయం చేయకుండా నన్ను ఎందుకు అయా కొట్టావు అని అడిగాడు సరే మాట వేసావో గీటు వేసావో సరే అలా ఉండి కానీ నేను నీకేమైనా చేశానా నీ విషయంలో నేను ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యానా ఎందుకు నన్ను కొట్టావు అని అడిగి ఇది అధర్మం కదా దానికి సమాధానం చెప్పాడండి రాముడు అది మీరు రామాయణంలో చూడాలి వాలి ఈ భూమండలమంతా ఎవరిదో తెలుసునా ఇక్ష్వాకునామియం భూమిః ఈ భూమంతా కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మాది భూమి మాత్రమే కాదు ససైల వన కాననముగా ఇదంతా మొత్తం మాదే అడవులు కానీ కొండలు కానీ నదులు కానీ చెట్లు కానీ గట్లు కానీ పొట్టలు కానీ నీరు కానీ నిప్పు కానీ అంతా ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఇక్ష్వాకు వంశ ఇతరులకి చెందింది కాదు ఒక్క ఇంచు అది మీరు అరబ్ కంట్రీస్ కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు లేకపోతే యుఎస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇయం భూమిహి ససైల వన కానన ఇక్ష్వాకునాం ఇదండి రామాయణం చెప్పింది ఈవేళ ఇది మానేల ఇది మానేల మానేల్లో మీకెందుకు అడుగు పెడతాం మానేల్లో మీకెందుకు చోటిస్తాం అంటున్నాడు ఆ పైన కూర్చున్న వాడు ఎవడో ఆ కాశ్మీర్లో భాగాన్ని మనది ఆక్రమించేసుకుని ఆ పైన మరొకడు ఆ పైన మరొకడు ఆ పైన మరొకడు ఆవేళ రామచంద్రుడు చెప్పాడు వాలి ఆ ఇక్ష్వాకు వంశపు హైరార్కీలో ఈవేళ పరిపాలన చేస్తూ ఉండేటటువంటి ప్రభువు భరత చక్రవర్తి మరి నువ్వెవడివి ఆయన గారు మమ్మల్ని డిప్యూట్ చేశాడు ఇక్కడికి యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ చూడండాయా అని పంపించాడు పశు సంవర్ధక శాఖ వన సంరక్షణ శాఖ మాకు ఇచ్చాడు అవి రెండు చూస్తూ ఇదిగో మేమిద్దరం వచ్చాం ఇక్కడికి అందులో ఇక్కడ ఉండేటటువంటి పరిపాలన సక్రమంగా సాగటంలా దాన్ని సరిచేద్దామని వచ్చాం అందుకే నిన్ను ఉంచాలా తీయాలా అనేది మా డిస్క్రిప్షన్ తప్ప దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ దాని గురించి నన్ను ఎందుకు కొట్టావు నువ్వెవడు అడగడానికి అసలు ఏది ఉంచాలో ఏది తీయాలో ఏది పెట్టాలో దట్స్ అవర్ జాబ్ ఎవడు దాని గురించి ప్రశ్నించేటటువంటి అధికారం లేనే లేదు సుమా ఖబర్దార్ తర్వాత ఇంకా చాలా లాజిక్ చెప్పాడు మనకు అవన్నీ అక్కర్లే మనకు కావాల్సింది ఇంతవరకే ఈ భూమిని అంతటినీ పరిపాలన చేసినటువంటి వంశం ఉంది అది భరత వంశం ఆ వంశానికి చెందిన వాళ్ళం మనం అందరం నువ్వు ఏ కులమైనా పేరు పెట్టుకో నువ్వు ఏ రేస్ అయినా పేరు పెట్టుకో నువ్వు తెల్లాడివి కావచ్చు నల్లాడివి కావచ్చు పచ్చాడివి కావచ్చు గ్రే కలర్ కావచ్చు మరొక కలర్ కావచ్చు భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం ఏ జాతి మన జాతికి పేరేమి భారత జాతి భారత జాతి నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు నో మీరా సింధు లోయలోంచి వచ్చారా మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో కానీ మీరు అక్కడ పుట్టలేదే గోదావరి తీరంలో పుట్టారు కృష్ణా తీరంలో పుట్టారు తుంగభద్ర తీరంలో పుట్టారు మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు ఆ వెనకాతల మీరంతా కోతులు ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ
భాగవతం మా కథ, వేదాలు మా కథ, రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కథ, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే, ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి ఏమండి, మీరంతా దౌర్భాగ్యులే. ఐ డోంట్ థింక్ సో. మన జాతిని చూసి స్వర్గంలో ఉండే దేవతలు కూడా అసూయ చెందుతారటండి. ఈ భారత భూభాగంలో మేము కూడా పుడితే ఎంత బాగుండేది అని పొంగిపోతారటండి వాడు. మీరు ఎప్పుడైనా చదవండి ఒకసారి మన భాగవతాన్ని, తెలుస్తుంది మీకు దాంట్లో ఈ దేశంలో జన్మ చాలు మాకు తరించడానికి అని వాళ్ళు కూడా అనుకుంటారటండి. అంత గొప్ప జాతి నీదైతే, అంత గొప్ప భరత జాతి నీదైతే, ఎవడో వచ్చి కాఫీర్ అని పేరు పెట్టుకుని దాన్ని, అవునండి మా పేరు మీరు తిడుతున్నారు కదండి. మేము ఎప్పుడో చిన్నప్పుడు పాట విన్నామండి, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను, ఉదవాయన చవటాయన ఏదో పేరుంది. అబ్బ ఆవిడ తిట్టిందిటండి వీడిని వెధవాయ చవట అని. అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది అండి. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. మై ఫ్రెండ్స్ జ్ఞాపకం పెట్టుకోండి, మన జాతి భరత జాతి, మనదందరిదీని వేద మతం, మనమంతా వైదికులం. ఏ కులం పేరు మీరు పెట్టుకున్నా మనమందరం ఆ వేదాల్లోంచి వచ్చిన వాళ్ళమే. అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే, ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు, అసలు ఎవడి బుద్ధికి తోస్తుంది అదే ప్రమాణం వాడికి. ఇది ఈవేళ మన బతుకు ఇలా బండలైంది. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు, ఎందుకు దండగా నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు కనుక. వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు, దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. లేదా దేర్ ఈజ్, ఉంది నీకు కూడా ఒక చెదర్చడానికి వీలు కాని ప్రమాణం ఉంది, నిన్న మొన్న రాయని ప్రమాణం ఉంది, దానికే వేదము అని పేరు. మనకందరికీ అది పరమ ప్రమాణం, అది చెలింపచేయ వీలు కాని ప్రమాణం అని వీళ్ళ మనం చెప్పట్లే. దాని మీద పరిశోధనలు చేసిన పాశ్చాత్య పొంగవులు చెప్పుకుంటున్నారు, బా ఎంత గొప్పదండి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వేద, మనిషి చేయవలసినటువంటి కన్స్ట్రక్షన్, మనిషి చేయగలిగినటువంటి కన్స్ట్రక్షన్ కాదు ఇది. ఆ వేదాల యొక్క మంత్రాల కూర్పు మీద జర్మన్స్ రీసెర్చ్ చేశారండి. అయితే అది మనం ఒప్పుకుంటాం, వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమని పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మనకందరికీ వాళ్లే కదండి ప్రమాణం అని అనుకుంటున్నాం మనం. పీటర్ రాస్టర్ అని ఒక ఆయన, ఒక మహానుభావుడు అండి పీటర్ రాస్టర్. ఋగ్వేదంలో ఆ మొదటి మంత్రం ఒక్కదాని మీద రీసెర్చ్ చేశాడండి, ఇంత పుస్తకం రాశాడండి. అక్షరాల కూర్పు, స్వరాల కూర్పు, ఆ సింటాక్స్ దీని మీద చేశాడండి రీసెర్చ్ ఆయన.
మనిషి ఎవ్వడు రాయగలిగినటువంటి కూర్పు ఇది కాదు కవిత్వం వచ్చిన వాడెవ్వడు చేయగలిగినటువంటి కూర్పు ఈ అక్షరాలు ఈ రకంగా చేయనే ఇంత చేసిన 32 అక్షరాలు ఉంటాయండి అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం వచన మంత్రం అది దాని మీద పరిశోధన చేసి మై గాడ్ ఎంత చేసాడు ఆయన ఎంత సైంటిఫిక్ గా చేసాడు ఆయన వాళ్ళు చెప్తున్నారండి మన వాళ్ళు మన ఋషులు చెప్పిన మాటను బట్టి చెబుతారు ఇప్పుడు మనం కూడా సత్యం వద ధర్మంచర అంటాం కానీ బుద్ధుడు చెప్పాడు కనుక అనవండి వేదం చెప్పింది కనుక అంటాం మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అంటాం మనం కూడా బుద్ధుడు చెప్పాడు కనుక అనం మనం ఈ మాటలు వేదం చెప్పింది కనుక అంటాం మనకి ప్రమాణం వేదం మన పూర్వులు దాన్ని అంగీకరించారు అందులోంచి వచ్చాం మనం అంతా ఈవేళ మనం బట్ట కడుతున్నాం బొట్టు పెడుతున్నాం ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం ఒక తల్లి తండ్రి గౌరవము మర్యాద భర్త భార్య సంతానం హియర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ అండి ఇది ఇది నిన్న మొన్న ఏర్పడిన ప్రాసెస్ కానీ కాదు ఇది దీనికి వెనకాతల కొన్ని లక్షల సంవత్సరాల కృషి ఉందండి రూయిన్ చేయడం నిమిషంలో పని అండి నాశనం చేయడం నిమిషంలో పని కానీ ఒక నియమాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల కాలానికి కానీ ఒక్కొక్క ఆచారం ఆచారం క్రింద మారదు కానీ మారిందని తీసేయడం అనిసేపండి న్యూయార్క్లో ట్విన్ టవర్స్ అని ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ సెప్టెంబర్ 11 జ్ఞాపకం ఉంటుంది మీకు 5 నిమిషాలు పట్టలేదండి 2 బిల్డింగులు కొట్టేయడానికి 5 నిమిషాలు పట్ల కానీ అవి ఎంత కాలం కష్టపడి కట్టారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఎందరు పనిచేయాల్సి వస్తుందో కొట్టడం ఎంతసేపండి వచ్చాడు దాన్ని టక్మని హిట్ చేశాడు కూలి కింద పడింది అంతే ఒక ఆచారాన్ని నాశనం చేయడం కష్టం కాదండి ఒక సంప్రదాయాన్ని కలుషితం చేయడం శ్రమకుతో కూడుకున్న పనేం కాదు కానీ ఒక సత్ సంప్రదాయాన్ని సమాజంలో పాదుకొల్పడం నెలకొల్పడం అనేటటువంటిది ఓవర్ నైట్ జరిగేటటువంటి పని కాదు అది చెయ్యాలంటే దానికోసం ఎంత కృషి చేయాలి ఎంత శ్రమ పడాలి ఎందరూ దాని యందు ఒక విశ్వాసం కలగాలి మన భారతీయ సంప్రదాయాలన్నీ మన వైదికమైనటువంటి ఆచారాలు సిద్ధాంతాలన్నీ కూడా అట్లా ఏర్పడ్డవి అందుకోసమనే వీటల్ని మన కాల పరీక్షకి నిలబడిన ఆచారాలు కాల పరీక్షకి నెగ్గినటువంటి సిద్ధాంతాలు కాల గతిలో కరిగిపోకుండా నిలబడ్డటువంటి జాతి మతము మనది వైదిక మతం భారతీయ జాతి అని మనం అంటామండి దీన్ని అందుకే ఆ వేదాల గురించి కొంచెమైనా మనకి తెలియాలి అని ఈ ఉదయం పూట దానికి సంబంధించిన ఏమైనా పెట్టుకుందాం అనుకున్నారు మా కార్యకర్తలు మా రామారావు గారు ఆ వేదాల్లో ఎన్నో మంత్రాలు రకరకాల పనులు చేయడానికి ఉంటాయి అని నిన్న మనం చెప్పుకున్నాం స్థూలంగా వాటన్నిటిని 4 కింద విభాగం చేస్తారు అని కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఏమిటా 4 రుక్ యజుస్ సామము అధర్వము అంటారు వాటిని అయితే ఈ 4 ఇంటిలోనూ మనం పేర్లు వేరే చెప్పుకున్నా ఇవంతా మొత్తం ఒకటే రాశి అయితే ఇందులో మనం వాటి యాక్టివిటీ అవి మనకి కలిగించేటటువంటి ప్రేరణని బట్టి చూస్తే దాన్ని మనం 2 క్రింద విడదీస్తాం అని అనుకున్నాం ఏమిటా 2 1 పూర్వభాగము లేక మనం చేయాల్సినటువంటి పనులని గురించి శాసించేది కర్మ అంటాం మనం చేసేటటువంటి పనిని
దాని చెప్పే భాగం కనక కర్మకాండ అంటాం. చాలా మందికి కర్మకాండ అనగానే టెక్మనో నదీ తీరం, అక్కడ దర్భలు, అక్కడ పోసిన నువ్వులు, కాసిన పువ్వులు, అక్కడ చిన్న మంట, అందులో హోమాలు, ఇవి జ్ఞాపకం వస్తాయి. అది కూడా కర్మకాండ అయితే అవ్వచ్చు. కానీ కర్మకాండ అంటే అంత మాత్రమే అనుకోకండి, పొరపాటు. నువ్వు ప్రొద్దున లేచిన తర్వాత ముఖం కడుక్కోవడం కూడా కర్మకాండలో ఒక భాగమే. నువ్వు బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనింగ్ చేసుకోవడం, ఇవన్నీ మనకి తెలుసునండి. మీకు రహస్యం చెప్పమంటారా? పళ్ళు తోముకునేటప్పుడు పొద్దున్నే నాలుగు గీసుకోవాలి అనేది ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఉండేది. మా చిన్నప్పుడు చాలా కాలం ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చేస్తూ ఉండుంటారు, కొందరు మానేస్తే మానేసి ఉండొచ్చు. జిహ్వా నిర్లేఖనము అని దానికి పేరండి. నాలుకని క్లీన్ చేసుకుంటాం, క్లీనింగ్. ఇది మనకి ఆరాధన, దేవుడికి చేసే ఆరాధనలో కూడా ఒక భాగంగా ఆగమ గ్రంథాలు చెప్పాయి. అంటే ఇది ఎంత ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ అనేది మీరు ఊరికే ఊహించవచ్చు. అందుకోసం మీకు చెప్తున్నాను ఈ మాట, నాలుగు గీసుకోవడం అనేది. మేము 94లో మొదటిసారి వెళ్ళామండి అమెరికాకి. వెళ్ళిన తర్వాత కొన్ని తర్వాత ప్రతి ఏడాది పెడుతుండేవాళ్ళం. అప్పుడప్పుడు ఒక 1 మంత్కో 2 మంత్స్కి అలా పెడుతుండేవాళ్ళం అనమాట. 2-3 సార్లు వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది, అమెరికా వాళ్ళకి నాలుక గీసుకోవడం రాదు. ఇప్పటికి కూడా ఎస్, అమెరికా వాళ్ళకి కాదండి, అసలు పాశ్చాత్యులు ఎవరికీ నాలుక గీసుకునేటటువంటి అలవాటు లేదు, తెలియదు అదేమిటో. మాకెలా తెలిసింది తెలుసునా? ఒకసారి ఓ డెంటల్ డాక్టర్ గారు వచ్చారు మా దగ్గరికి, అక్కడ ఉండేటటువంటి సమయంలో అనమాట. ఆయనకి ఇలా మేము చెప్పే మాటలు విని కొంచెం చాలా ప్రేమ కలిగింది. స్వామి, నాకు మీకేమైనా సేవ చేయాలనిపిస్తుందండి అన్నాడు. అంటే కొంచెం భయం వేసింది. డెంటల్ డాక్టర్ గారు సేవ చేయడం అంటే పళ్ళు పీకేస్తారు అంటే, ఏం డాక్టర్ ఏం సేవ చేద్దాం అనిపిస్తోంది అని అడిగాం మేము. అంటే స్వామి, నాకు తెలిసిన విద్యని మీ సేవలో కూడా వినియోగిద్దామని కోరిక. నేను డెంటల్ డాక్టర్ని కదా, మా డెంటల్ క్లినిక్ ఒకసారి మీరు కాస్త అడుగు పెడితే మీకు కూడా కాస్త మేము నోరంతా ఒకసారి, మాకు ఒక పెద్ద డెంటల్ డాక్టర్స్ దగ్గర దారంగా డెంటల్ చైర్స్ ఉంటాయి సార్, ఇప్పుడు మా డెంటల్ కాలేజీ వాళ్ళని వచ్చాయి కనుక సార్ మీకు తెలుసును, అందులో పెద్ద చైర్ ఉంటుంది, దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేయొచ్చును, అది ఈ దంత పరీక్ష చేయడానికి, క్లీన్ చేయడానికి దానికి ఉపయోగిస్తారనమాట. అంచేత మీకు కొంచెం అందులో కూర్చోబెట్టి ఒక్కసారి మీకు కూడా కాస్త ఈ లవ్ అంతా క్లీన్ చేస్తానండి అన్నాడు. ఇది మేము రోజు పొద్దున తోముకుంటామయ్యా అన్న, మాకు అలవాటు ఉంది రోజును. అంటే మీకు టంగ్ క్లీనింగ్ కూడా చేస్తాం స్వామి అన్నాడు. మాకు అది కూడా అలవాటు ఉంది అయ్యా బాబీ, వాళ్ళు కొత్తగా నువ్వు చేయక్కర్లేదు. అంటే అది ఇప్పుడు కొత్తగా చేయడం ఎందుకయ్యా అని మాకు డౌట్ వచ్చి మేము అడిగామండి. అడిగితే ఆయన ఇప్పుడు రహస్యం చెప్పాడు, స్వామి ఇక్కడ వాళ్ళకి తెలియదు స్వామి, 15 రోజులకి సుమారుగా ఒకసారి వీళ్ళకి తల హెవీగా అయిపోతుంది అండి, వాళ్ళకి హెడేక్ లాంటిది వచ్చేస్తుందిట. ఆ హెడేక్ లాంటి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెడితే $50 తీసుకుని 4 గీసి పంపిస్తారు డాక్టర్. వాళ్ళు చేసే పని అంతే వహించింది దానికి, వాడు హాయ్ హాయ్ అనుకుంటే ఇంటికి వచ్చేస్తాడండి వాడు. అంటే మరి రోజు ఏం చేస్తాడయ్యా అని అడిగాం మేము. అడిగితే రోజు లోషన్స్ ఉంటాయి స్వామి, మౌత్ క్లీనింగ్ లోషన్స్, వాటితో గార్గిలింగ్ చేస్తాడంతే.